ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఇవాళ చాలా చేంజెస్ చూస్తున్నాం మనం. అయితే అందులో భాగంగానే చాట్ జీపీటీ తోటి కూడా కొంతమంది జాబ్స్ లాస్ అవుతున్నారు, ఇన్కమ్ కూడా పెద్ద దెబ్బతీసే అవకాశం పడిపోయింది అనేటువంటి అంశం వింటూ ఉన్నాం. ఏ విధంగా ఉండిందండి, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? సార్, యాక్చువల్గా ఏంటంటే మనం ఆల్రెడీ గత కొన్ని నెలలుగా మనం చేస్తూ ఉన్నాం, ఏఐ టూల్స్కి సంబంధించి చేస్తున్న దానిలో కూడా మనం చెప్తూ ఉన్నాం చాలా ఇంపాక్ట్ అవ్వబోతుంది, ఇంపాక్ట్ అవ్వబోతుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా కూడా మన దాకా వచ్చి ఇంపాక్ట్ అయ్యేదాకా మనం దాన్ని అంత సీరియస్గా తీసుకుంటాం. అవును. సో రీసెంట్గా ఒక ఫ్రీలాన్స్ రైటర్, తను కాలేజ్ చదువుకుంటూ ఫ్రీలాన్స్ రైటర్గా వర్క్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయి స్టోరీ అయితే ప్రస్తుతానికి ఇంటర్నెట్లో సెన్సేషన్. ఏంటి అంటే, ఆ అమ్మాయి మంచిగా సోషల్ మీడియాలో క్లియర్గా రాసింది, నేను చాట్ జీపీటీ కానివ్వండి ఏఐ టూల్స్ కానీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నాకు వచ్చేటువంటి ఫ్రీలాన్సింగ్ రెవెన్యూ ఉందో దానిలో నేను 90% రెవెన్యూ లాస్ అయ్యానని చెప్పి తను చెప్పింది. ఇప్పుడు నేను మళ్ళీ మా మదర్ శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు, నేను మళ్ళీ ఏమైనా డబ్బులు అడగాలి అంటే చాలా సిగ్గుగా ఉంది అని చెప్పి చాలా ఇది రాసింది. ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో కూడా రాసింది. నాకు చాలా బాగా నచ్చిన అటువంటి అంశం అది. అంటే సిచ్యువేషన్ వచ్చింది, నాకు జరిగింది, నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నానో చెప్పింది. మీరు కూడా అది ఫాలో అవ్వండి, మీకోసమే రాశాను ఈ ఆర్టికల్ని కూడా చెప్పింది తను. ఓకే. ఆ స్టోరీ నుంచి మీరు ఎలా ఇన్స్పైర్ అవ్వాలనేటువంటి విషయం చెప్పింది. ఓకే. సో ఏంటి సార్ అది? ఓహో, శరణ్య అని చెప్పి తను స్టోరీ రాసేటప్పుడు ఈ ఫోటో కూడా. 90% ఎస్ సార్, 90% అమ్మాయి కాలేజ్ చదువుకుంటూ వేరే కంపెనీస్కి కంటెంట్ రైటర్గా చేసేది, ఎస్ఈఓ ఆప్టిమైజ్ చేస్తూ ఆర్టికల్స్ రాసేది సార్. ఏంటంటే డైలీ ఒక 1 or 2 ఆర్టికల్స్ అలా రాస్తూ ఉండేది, మంత్కి మంచిగా దాని మీద ఒక 20-30,000 ఎర్న్ చేసేది. ఇది పార్ట్ టైం పని చేసుకుంటుంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతూ చేసుకుంటూ ఉండేది, డబ్బులతో చదువుకుంది, ఎస్ఈఓ ఆర్టికల్స్ రాస్తూ మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉండేది. సో ఈ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే కంపెనీస్ అన్నీ కూడా ఆమె దగ్గర నుంచి తక్కువ ఆర్టికల్స్, అంతకుముందు 10 ఆర్టికల్ రాయించడం వల్ల 1-2 ఆర్టికల్ రాయించుకోవడం స్టార్ట్ చేశారు. అది పూర్తిగా ఈరోజు తగ్గిపోయినాయి బికాజ్ ఆఫ్ కాస్ట్ అనుకోండి. అంటే ఎలా ఉంటుందంటే కంపెనీస్ అన్నీ కూడా ఎలా చూసుకుంటాయంటే, మనం ఒక పర్సన్కి ఒక ఆర్టికల్ రాయడానికి ఒక 100 రూపాయలు 500 రూపాయలు మనం పే చేసి తీసుకుంటున్నప్పుడు సేమ్ దగ్గర దగ్గరగా అంతే క్వాంటిటీ అంతే క్వాలిటీ ఆర్టికల్ మనకి ఇక్కడ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు అంత వేస్ట్ చేయటం అనే పాయింట్ వస్తుంది. అవును. సో ఇప్పుడు ఆ అమ్మాయి దానివల్ల ఇంపాక్ట్ అయింది, కానీ అదే అమ్మాయి మరలా ఇప్పుడు అదే ఏఐ టూల్ ఉపయోగించుకుని నేను ముందుకు ఎలా వెళ్ళబోతున్నానని కూడా చెప్పింది. ఓకే. ఇవ్వండి, ఇక్కడ మీరు చూడచ్చు, ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా కూడా నాట్ ఓన్లీ కాపీ రైటర్స్, తను కాపీ రైటర్ కాబట్టి కాపీ రైటర్ చెప్పింది. నేనేమన్నా అంటే ఏ జాబ్ వాళ్ళైనా సరే ఈ విధంగా ఇంపాక్ట్ అవ్వబోతున్నారు. సో ఇవ్వండి, భవిష్యత్తులో మానవులు తమ నైపుణ్యాలను కృత్రిమ మేధతో అనుసంధానించి ఉత్తమ ఫలితాలు, అంటే ఇప్పుడు తను ఏం చేయాలి అంటే తను కూడా మాన్యువల్గా ఆర్టికల్ రాసేటువంటి స్టైల్ నుంచి పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా వాళ్ళు పే చేసిన వాళ్ళని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒకటి చేసి దానికి క్యూరేట్ చేసి కనుక ఇవ్వగలిగితే తను ఇంకా ఎక్కువ మందికి వర్క్ ఇవ్వగలగ ఎక్కువ మందికి చేసేవ్వగలుగుతుంది తక్కువ టైంలో. అర్థమైంది. ఆటోమేటిక్గా ఎక్కువ తనే అదే పాయింట్ని హైలైట్ చేస్తూ చెప్పుకొచ్చింది. మీరు కూడా ఈ విధంగా మనీ అర్న్ చేసుకోవచ్చు, చేసుకోండి, ఇంపాక్ట్ అవ్వకండి, ముందే రెడీ అవ్వండి, ముందే మేల్కోండి అన్నట్టుగా తన స్టోరీ అయితే ప్రస్తుతానికి ఇంటర్నెట్లో. దానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ నేర్చుకోవడం పెద్ద టాస్క్ సార్. అసలు ఎటువంటి వాటికి అన్నీ సార్ ఆల్మోస్ట్ అన్ని మీడియాల్లో కూడా తన సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పింది ఏంటి అంటే మెయిన్ పాయింట్ అదే సార్, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మీరు మీ స్కిల్స్ని ఆల్రెడీ ఇప్పుడు నేను మంచి పెయింటర్ కావచ్చు, మంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కావచ్చు, మంచి రైటర్ కావచ్చు, కానీ ఈరోజు ఆ మంచి అనే పదం ఏదైతే ఉందో ఈ చాట్ జీపీటీ లాంటివి ఏంటంటే ఎంతకన్నా మంచిగా ఇస్తున్నాయి అనే పాయింట్కి వెళ్ళిపోయింది. సో మనం ఏం చేయాలి అంటే దాన్ని ఇచ్చిన దాన్ని ఇంకా మెరుగ్గా చేయగలగడమో లేకపోతే దాన్ని వాడుకుని మనం మన స్టైల్ని దానిలో వచ్చేలాగా చేయడమో చేస్తే ఖచ్చితంగా మనం దాని నుంచి బెనిఫిట్ పొందవచ్చు. ఓకే. సో ఇది ఒక కంటెంట్ రైటింగ్ ఎగ్జాంపుల్ సార్, కానీ కంటెంట్ రైటింగ్ ఒకటే కాదు, ఇంకా ఇలా ప్రతి ఫీల్డ్లో కూడా ఈ విధంగా ఇంపాక్ట్ అవ్వబోతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏంటి అంటే కొంచెం ముందే మేల్కొని ఏదో ఒకటి రీస్కిల్ అనేది కంపల్సరీ ఈ రోజుల్లో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. అంటే ఏఐ వల్ల జరిగే ఇంపాక్ట్ చూస్తుంటే ఒక్కోసారి ఈవెన్ టీచింగ్ ఫీల్డ్లో కూడా కావచ్చు. మీకు ఎగ్జాంపుల్ రీసెంట్గా బెంగళూరు ఒక స్కూల్లో రోబోట్ టీచర్ని, అవును, బెంగళూరు స్కూల్లో రోబోట్ టీచర్ని తీసుకుని వచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ అన్అకాడమీ వాళ్ళు కూడా రోబోట్ టీచర్స్ని తీసుకురావటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి కేటగిరీలో ఈ రోబోట్స్తో రీప్లేస్ అయిపోతూనే ఉన్నది. నాకు తెలిసి రోబోట్స్ రీప్లేస్ చేయని
ప్లేస్ ప్రస్తుతానికి ఏదైనా ఉంది అని అంటే సార్ పూజారులు ఒకటి. మతానికి సంబంధించిన వాటికి ఏంటంటే వాటి ఒక్క విషయం అది, అవి రోబోస్ వచ్చినా కూడా ఉన్నాయి ఆల్రెడీ, ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది కానివ్వండి, కానీ బట్ జనాలు దాన్ని అంత తీసుకోలేరు. ఎక్కువ మంది అడుగుతున్నటువంటి విషయం ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ దగ్గర? ఎందుకంటే ఆన్లైన్ ఎవరికైనా ఏ టూల్స్ మీద క్లాస్ కావాలనుకుంటే అది ఆన్లైన్ ఉంది, అవైలబిలిటీ, మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏ టూల్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు? ఎక్కువ మంది ఆఫ్లైన్ కూడా అడుగుతున్నారు. ఆఫ్లైన్ కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ మనం ఎవ్రీ టైం మనం ఆన్లైన్ క్లాసెస్ ఇస్తూనే ఉన్నాం. ఎక్కువ మంది ఇప్పుడు ఆఫ్లైన్ కూడా అడుగుతున్నారు. వాళ్ళ కోసం మనం ఏంటంటే ఫస్ట్ టైం ఇయర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే ఉంటుంది. ఓకే. సో మనకి ఏంటంటే బేసిక్గా ఇయర్లో ఒకటే ఉంటుంది ఆఫ్లైన్ క్లాస్. సో అలా డిజిటల్ మార్కెటింగ్కి ఆఫ్లైన్ క్లాసెస్ అనేది, డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేది మనం ఆగస్ట్ 26 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, ఆగస్ట్ 26. సో డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అసలు ఏంటి ఏమేంటి అని మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. ఎక్కడ సార్? హైదరాబాద్లో. హైదరాబాద్లో బంజారా హిల్స్లో జరుగుతుంది సార్, రోడ్ నెంబర్ 2లో. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. సాటర్డే సండే 2 డేస్ ఉంటుంది క్లాస్. 4 అవర్స్ క్లాస్ ఉంటుంది. క్లాస్ అయిపోయాక వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇలా ఆ వీక్లో జరిగిన టాపిక్స్ అన్ని కూడా నెక్స్ట్ వీక్లో వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ వెళ్తాం. ఎవ్రీ వీక్ కూడా ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా వాళ్ళు విత్ ఇన్ 3 మంత్స్ దాని ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.